హలో వినీల్ గారు హాయ్ జయ గారు వినీల్ గారు లాస్ట్ టైం ఒక వీడియోలో నేను మాట్లాడాను డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవటం ఏంటి అనేసి ఎంత చక్కగా చెప్పారంటే చాలా కొత్త విషయాలు పర్సనల్గా నేను తెలుసుకున్నా అయితే డయాబెటీస్ అనగానే ఫస్ట్ మనం మాట్లాడుకునేది కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాలని అసలు కాబ్స్ అంటే ఏంటి ఏది తగ్గించాలి ఏది పెంచాలి అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ ఫుడ్లో కూడా ఉంటాయి ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం నిజంగా మనం వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఎన్ని క్వశ్చన్స్ చూడండి గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా దీని నుంచి నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబ్స్ షుగర్స్ అంటారు అసలు షుగర్స్ తగ్గించేశాను నా దగ్గరకు వచ్చి నేను అసలు స్వీట్స్ మానేశాను మేడం నేను అసలు స్వీట్స్ జోలికి వెళ్ళట్లేదు నేను చాక్లెట్స్ తినట్లేదు నేను స్వీట్స్ తినట్లేదు అంటే అర్థము వాళ్ళు రైస్ తింటున్నారు మైదా ఐటమ్స్ తింటున్నారు బ్రెడ్ తింటున్నారు అవి షుగర్స్ అనుకోట్లా షుగర్స్ అంటే అనుకుంటాం గుడ్ ఎగ్జాంపుల్ ఒక టీ స్పూన్ షుగర్ లో ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఓకే కదా సో ఇది ఒక కొలత చెప్తున్నా ఒక టీ స్పూన్ షుగర్ లో ఫోర్ గ్రామ్స్ ఆర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఒక బ్రెడ్ స్లైస్ లో థర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే ఇంచుమించు సైజుని బట్టి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వేసుకోండి ఒక పెద్ద స్లైస్ అప్పుడు ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు అదే కదా ఎన్ని టీ స్పూన్స్ ఫైవ్ టీ స్పూన్స్ షుగర్ తిన్నట్లు ఒక బ్రెడ్ స్లైస్ తింటేనే ఒక బ్రెడ్ స్లైస్ తింటే మీ కడుపు నిండుతుందా కదా ఓకే మూడు బ్రెడ్ స్లైసెస్ అనుకుందాం నేను అనేది దానిపైన మనం చీజ్ వేసుకోలేదు దానిపైన మనం ఎగ్ పెట్టుకోలేదు లేదా ఏమైనా వెజిటబుల్స్ పెట్టుకోలేదు లేదా చికెన్ పెట్టుకోలేదు లేదా రాజ్మా పెట్టుకోలేదు స్టఫింగ్ పెట్టుకోలేదు పన్నీర్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు ఓన్లీ బ్రెడ్ ఒక్కటే ఓకే బ్రెడ్ ఒక్కటే ఎన్ని ఎన్ని ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ కింద అది సో టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకుందా అది టెన్ ఒక డేకి ఒక పర్సన్ తీసుకోవాల్సింది ఎయిట్ టు టెన్ స్పూన్స్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ మాత్రమే నేను అసలు షుగరే తీసుకోలేదు ఈ రోజు అని అంటారు బట్ ఇక్కడే అయిపోయింది అది మార్నింగ్ లోనే ఒక శాండ్విచ్ లోనే అయిపోతుంది సో టూ శాండ్విచ్ అంటే త్రీ బ్రెడ్ పీసెస్ తిన్నా కూడా అది వితౌట్ ఎనీ ఫుడ్డింగ్ జామ్ గాని హనీ గాని బటర్ గానీ సో ఇవేమి లేకుండానే అక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము అనేది మనం కౌంట్ జనా అసలు ఆ అవేర్నెస్ ఎవరికి తెలియదు బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తిన్నాను మల్టీగ్రెయిన్ ఆటా బ్రెడ్ తిన్నాను ఏదైనా ఇంకా వైట్ బ్రెడ్ లో అది అల్ట్రా ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అవును సో ఆ ప్రాసెస్ ఎక్కువ ఉన్న ఫుడ్ కన్నా వైట్ బ్రెడ్ తీసుకోండి బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి అక్కడ క్యాలరీ కౌంట్ ఇంపార్టెంట్ మీరు తినే విధానము ఇంపార్టెంట్ సో మనం కార్బోహైడ్రేట్స్ అంటే నేను స్వీట్స్ తినట్లేదు అనేది కాదు మనం ఎన్ని తీసుకుంటున్నాము ఏ ఫుడ్ తీసుకుంటున్నాము మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నామో ఇవన్నీ ఇంపార్టెంట్ రైట్ డైరెక్ట్ షుగర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోకుండా మిగతా మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కడ ఉందనేది చూసుకోవాలంటారు మైదా యు కార్బోహైడ్రేట్స్ షుగర్ లో ఉండేది కూడా కార్బోహైడ్రేట్స్ మైదా షుగర్ ఏదైనా కార్బోహైడ్రేట్ నువ్వు స్వీట్స్ తిన్నావు అంటే నువ్వు మైదాతో తిన్నా కూడా ఎంత స్వీట్ తిన్నావు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకే వైట్ ఐటమ్స్ వైట్ రైస్ ఏదైనా అంతే ఫాస్ట్గా మన బాడీలో గ్లూకోజ్ పెంచేది ఏదైనా డేంజర్ ఇస్తాయి మన బాడీకి తినకుండా ఉండాలా అంటే ఇప్పుడు వెయిట్ లాస్లో అంటే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అంటే వాటరు వస్తుంది మజిల్ వస్తుంది ఫ్యాట్ వస్తుంది ఫ్యాట్ లాస్ అంటే ఓన్లీ ఫ్యాటే వస్తుంది సో ఫ్యాట్ లాస్లో ఏం చేయాలి ఇప్పుడు అన్ని కాబ్స్ తగ్గించేసి తింటే తర్వాత తింటే మళ్ళీ రాదా ఈ పాయింట్ నన్ను చాలా మంది అడుగుతారు అవును అది అందరికి రావడం సహజమే సో డైట్ లో ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మన బాడీలో హార్మోన్స్ ని మన బాడీలో ఫ్యాట్ని తగ్గించుకోవడానికి బాడీలో అంటే మనం ప్రాపర్గా స్లీప్ చేస్తూ అంటే పోతూ ఎక్సర్సైజ్ చేస్తూ బాడీలో మొత్తం హీలింగ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అయితే మళ్ళీ మళ్ళీ అది కూడా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి ఆ వీక్ లో కూడా ఫోర్ డేస్ మనం బాడీకి హెల్దీగా హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా డైట్ తీసుకొని త్రీ డేస్ మెయింటెనెన్స్ లో మీకు ఇష్టమైన ఫుడ్ తింటే మాత్రమే మెయింటైన్ అవుతుంది ఓకే అది వినిలా స్పార్కుల్లో వెయిట్ తగ్గాక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి నేను పంపిస్తాం ఓకే అండ్ కార్బ్స్ అంటే వెయిట్ లాస్లో లో సో కమింగ్ టు దట్ పాయింట్ వెయిట్ లాస్లో లో కాబ్స్ తగ్గించి తింటే మళ్ళీ కాబ్స్ తినగానే వెయిట్ పెరగమా ఇక్కడ అట్లా ఎన్ని అంటే తినకుండా ఉండటం అనేది కరెక్ట్ బాడీ నేచర్ కి ఇప్పుడు నేను టూ మంత్స్ డైట్ చేయమంట లేదా మాక్సిమం త్రీ మంత్స్ డైట్ చేయమంట జయ గారు అవునండి బాడీకి ఇది గుర్తుంచను ఎక్కువగా కాబ్స్ తీసుకున్నా అది గుర్తు పెట్టుకోని మనం ఇది నా ఫార్ములా ఈ త్రీ మంత్స్ లో కూడా కాబ్స్ ని ఈ ఇక్కడ డస్ట్బిన్ ఉంది కానీ డస్ట్బిన్ ఎక్కడా కనపడదు ఎక్కువగా కనపడతాయి ఎక్కువ సోఫాలు కనపడతాయి టేబుల్స్ కనపడతాయి చైర్స్ కనపడతాయి నేను ప్రోటీన్స్ ని ఫైబర్స్ ని గుడ్ ఫ్యాట్స్ ని ఎక్కువగా కనిపించి డస్ట్బిన్ కూడా ఈ రూమ్ లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే డస్ట్బిన్ లేకపోతే మొత్తం స్మెల్ వస్తుంది అవును సో ఆ డస్ట్ బిన్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ గా అంత తక్కువగా కార్బోహైడ్రేట్స్ ని పెడతా ఓకే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఎనర్జీ అంటే ఎంటీ క్యాలరీస్ అంటాం లైక్ బ్రెడ్ మైదా రైస్ ఏదైనా చపాతి అయినా మల్టీగ్రెయిన్ ఆట అయినా రాగి అయినా ఏదైనా కాబ్స్ అవును సో ఆ కాబ్స్ ని తక్కువ శాతం తీసుకోవటం వల్ల బాడీలో కావాల్సిన ఎనర్జీని బాడీ ఫ్యాట్ నుంచి యూస్ చేసుకుంటుంది లేకపోతే ఫ్యాటీ లివర్ ఉంటే ఫ్యాటీ లివర్ ఆ లివర్లో స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి యూస్ చేసుకుంటుంది రైట్ కానీ సాధారణంగా ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే కాప్స్ తగ్గించు కానీ షుగర్ లెవెల్స్ తగ్గించు కానీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఒక్కొక్క రోజు కళ్ళు తిరిగిపోతున్నాయి పడిపోతామేమో అన్న ఫీల్ వస్తుంది అంటే అంత గా లేము అనే ఫీలు మీ దాకా తీసుకొచ్చారు ఎవరైనా పేషెంట్స్ కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది సో ఆ ఫీలింగ్ ఉండేవాళ్ళు లో ఎనర్జీ ఉండేవాళ్ళు నేను ఇందాక వీడియోలో మీకు వాటర్ చెప్పారు కదా ఆ వాటర్లో ఒక టీ స్పూన్ హనీ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తీసుకోవటం ఓకే ఓకే సో అది స్వీట్ కింద రా అంటే కాప్స్ కింద షుగర్స్ కింద రాదంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ వాళ్ళకి ఎప్పుడైతే లో ఎనర్జీ ఫీల్ అవుతుందో వాళ్ళకి ఈ టిప్ పనికి వస్తున్నాను ఓకే సో ఆ వాటర్ ప్లస్ ఆ వాటర్ లో ఒక టీ స్పూన్ హనీ ఒక లీటర్ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే కొంచెం లో షుగర్స్ లో బీపీ ఉన్నా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఇంకొక డౌట్ విని కదా షుగర్స్ లో మనము బెల్లం తేనె ఇవన్నీ షుగర్ లెవెల్స్ కి వస్తాయా కాదా బెల్లం అయినా షుగర్ అయినా హనీ అయినా తాటి బెల్లం 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 అయినా అన్ని షుగర్సే అన్ని కాబ్సే ఓకే అందులో కొన్ని మినరల్స్ ఉంటాయి అంతే అంటే షుగర్ అనేది ఎంటీ క్యాలరీస్ బెల్లం అనేది కొన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం యూస్ఫుల్ క్యాలరీస్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి కానీ క్యాలరీస్ ఆర్ క్యాలరీస్ ఓకే సో హెల్దీ క్యాలరీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంతే సో కాప్స్ ని అంటే షుగర్స్ ని మనం తగ్గించేటప్పుడు మన ఎనర్జీ తగ్గకుండా ఇంకా అలానే ఉండాలి ఇంకా హెల్దీగా ఉండాలి అంటే ఇంకా ఏదైనా ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాబ్స్ తగ్గించటం వల్ల మనకు ఎనర్జీ ఏమి అంత లో అది మన ఫీల్ అంతే ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చోండి మైండ్ ని నేను హెల్దీగా ఉన్నాను కాబ్స్ తగ్గించినా నాకు హ్యాపీగానే ఉంది లో ఎనర్జీగా లేదు అని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ఒక ప్రశాంతమైన రూమ్ లోకి వెళ్ళి దానికి దాన్ని పది సార్లు అనుకుంటే ఆ పాజిటివ్నెస్ బ్రెయిన్ కి వెళ్తదండి ఈవెన్ దో హెడ్ కూడా తగ్గిద్దండి హెడేక్ ఉన్నా కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ యా నాకు హెడ్ తగ్గుతుంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఓకే అంతేకాని కాబ్స్ మొత్తం క్లోజ్ చేసినా కూడా అంత లో ఎనర్జీస్ అయితే అవవు బట్ మొత్తం క్లోజ్ చేయట్లేదు ఇప్పుడు వెజ్ వెజిటబుల్స్ లో కాబ్స్ ఉన్నాయి కాంప్లెక్స్ కాబ్స్ ఉంటాయి సో వెజ్ ప్రోటీన్ లోనూ కాబ్స్ ఉంటాయి ఇడ్లీలోనూ కాబ్స్ ఉంటాయి కాకపోతే దాంట్లో మినప్పప్పు ఉంటది దోశలోనూ కాబ్స్ ఉంటాయి దాంట్లో మినప్పప్పు కాబ్స్ ని ఆప్ట్ చేసుకుంటే మంచిది ఓకే అంటే దీనివల్ల వెయిట్ లాస్ గా లేకపోతే అంటే పర్పస్ ఏంటి అనుకోవాలంటారు మనం వెయిట్ లాస్ ఇంట్లో కూర్చొని మల్టీ విటమిన్స్ ఒమైగో త్రీ ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని హనీ వాటర్ తాగినా వెయిట్ లాస్ అవుతారండి బట్ బాడీలో ఉండే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇన్ఫ్లమేషన్ తగ్గి వెయిట్ లాస్ హెల్దీగా వెయిట్ లాస్ చేసుకుంటూ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటూ మనం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ మన బిఎంఆర్ని బట్టి తగ్గించుకుంటూ ప్లాన్ చేసుకుంటూ తగ్గితే అంత ఆల్ సెట్ అండి ఓకే ఇది అంటే ఎట్లా అయిపోతుందంటే వెయిట్ లాస్ అనగానే ఈ రకరకాల ఛానల్స్ చూడటం ఎవరో చెప్పింది వినటం సో షుగర్ లెవెల్స్ని తగ్గించేసుకోవటం లేకపోతే ఫ్యాట్కి సంబంధించిన ఐటమ్స్ని తినటం మానేయటం జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే ఇష్టమైన డైట్ చేసేయటం కానీ ఇట్లా ప్రాపర్గా కాప్స్ ఈ లెవెల్లో తగ్గించుకోవాలి లేకపోతే ప్రోటీన్ ఈ లెవెల్లో పెంచాలి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ అంటే ఎట్లాగా ఒక మనిషికి కాప్స్ మొత్తం క్లోజ్ చేసినా బాగానే ఉంటాడండి ఒక మనిషికి కాప్స్ తగ్గిస్తే అస్సలు బాగోదు ఓకే ఇండివిజువల్ బాడీ బట్టి వెళ్ళాలి సో నేను జీరో కాబ్స్ డైట్ ని రాంగ్ అని అయితే నేను అన్నా దట్ ఈస్ అ గుడ్ ఫార్ములా ఫర్ డయాబెటీస్ ఓకే దట్ ఈస్ హిట్ ఫార్ములా అండి చాలా మంది వీరమాచనే గారి డైట్ కొంతమంది రాంగ్ అంటారు బట్ నేను అన్నండి దట్ ఈస్ ఫార్ములా ఓకే ఈ హాజ్ అది ప్రూవ్ అయిన ఫార్ములా అది రాంగ్ ఫార్ములా అయితే కాదు కానీ కొంతమందికి పడదు బాడీ టు బాడీ బాడీ టు బాడీ చేంజ్ ఉంటది ఇప్పుడు నేను కాబ్స్ తగ్గించడం వల్ల కానీ నేను అందులో కాంప్లెక్స్ కాబ్స్ ఇస్తాను వెజ్ కాబ్స్ అంటే ఇప్పుడు మనం ఇడ్లీ దోశ చపాతి ఏదైనా రైస్ మీన్స్ బ్లాక్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా ఇంక్లూడ్ చేసినా కూడా అందులో కాబ్స్ ఉంటాయి ఓకే సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ ఇంక్లూడ్ చేస్తాను అవి కూడా కార్బ్స్ రూపంలో ఇంక్లూడ్ చేస్తాను సో తక్కువ శాతం ఇంక్లూడ్ చేస్తాయి ఏదైనా ప్రాపర్ గైడెన్స్ తో వెళ్తే అంటే ఓన్ గా ట్రైల్స్ వెయిట్ గైడెన్స్ అంటే మళ్ళీ నేను నా దగ్గరకు రమ్మన్నట్లుంటది నేను వెనీలా స్ట్రిప్స్ అని స్టార్ట్ చేశాను లార్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లార్డ్స్ అండ్ లార్డ్స్ రోజు ఒక టిప్ రిలీజ్ చేస్తున్నాను ఓకే దే కెన్ ఫాలో ఎవరికైతే పీసీఓడి ఉండి థైరాయిడ్ ఉండి డయాబెటీస్ ఉండి హార్మోనల్ ఇష్యూస్ ఉండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండి అలా ఉన్న వాళ్ళు తగ్గలేని వాళ్ళు దే కెన్ విజిట్ వినిలాస్ ఆర్ ఎనీ అదర్ గైడెన్స్ రైట్ సో మచ్ వినిల్ గారు నమస్తే